ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ జాబ్ మీ లక్ష్యమా? డాక్టర్ అల్లాడి అంజయ్య సార్ గారి ఆధ్వర్యంలో మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ ద్వారా రాష్ట్ర స్థాయి లెజెండరీ ఫ్యాకల్టీ చే రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్, ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కోర్సులపై 50% డిస్కౌంట్, గ్రూప్ వన్ ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ కేవలం 2499 రూపాయలు మాత్రమే, గ్రూప్ వన్ ఫుల్ కోర్స్ కేవలం 1999 రూపాయలు మాత్రమే, 4000 ప్రశ్నలతో కూడిన టెస్ట్ సిరీస్ 749 రూపాయలు మాత్రమే. ఇప్పుడే మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్ నెంబర్స్ 8008898105 అండ్ 9154236239. మీ లక్ష్య సాధనలో మీకు తోడుగా మీ మన విద్య అల్లాడి పబ్లికేషన్స్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బాలు సార్. సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు మీ అందరికీ ఒక అనౌన్స్మెంట్ అండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఫుల్ కోర్స్ అనేది మన యాప్లో అందుబాటులో ఉందండి. మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉందండి. అయితే ఈ కోర్స్ వచ్చేసి 1 ఇయర్ వ్యాలిడిటీ అండి. అదేవిధంగా తెలుగు మీడియం అండి. అదేవిధంగా చూడండి, 1499 కాదండి, 1299 రూపాయలు మాత్రమే ఈ కోర్స్ అందుబాటులో ఉందండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మనకు 20 గ్రాండ్ టెస్ట్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అండ్ పీడిఎఫ్స్ అండ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. అన్నీ కూడా ఫుల్ ఫ్రీ, కేవలం 1299 రూపాయలు మాత్రమే. ఓకేనా? సో ఈరోజు క్లాస్కి వెళ్ళేకంటే ముందు నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ మనం చూద్దామండి. నిన్నటి క్వశ్చన్కి ఎస్. చూడండి, ఐటీ మ్యాన్ ఆఫ్ ఇండియా, చూడండి ఐటీ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరన్నారట అంటే ఫకీర్ చంద్ కోహ్లీ అండి. అంటే చూడండి, ఫకీర్ చంద్ కోహ్లీ, ఇది 2022 ఈయన మరణించడం జరిగింది, అందుకే న్యూస్లో ఉన్నాడండి. ఎస్. నెక్స్ట్ విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరట అంటే తులసి తంతి అండి. తులసి తంతి గుర్తుపెట్టుకోండి, నేను మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. ఓకేనా? జనరల్గా విండ్ పవర్, విండ్ ఎనర్జీ అనేది మనం ప్రొడక్షన్ చేయాలంటే, ప్రొడ్యూస్ చేయాలంటే కోస్టల్ ఏరియాస్ ఉంటే చాలండి. మెయిన్గా కోస్టల్ ఏరియాలో, సముద్ర తీర ప్రాంతంలో ఉండాలి. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీధరన్ అండి. ఈ మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీధరన్ రీసెంట్గా ప్రీవియస్ కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం క్యాండిడేట్గా నిలబడడం జరిగింది, బట్ అయితే ఓడిపోవడం జరిగింది. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీధరన్ ఫ్రమ్ కేరళ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఎగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరట అంటే బీవీ రావు, బీవీ రావు, ఎగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా బీవీ రావు. ఎస్. చూడండి, బీవీ రావు సంబంధించి గుర్తుపెట్టుకోండి, ఈయన కృషి ఫలితంగానే 1982 సంవత్సరంలో నెక్ని భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. NECC, నెక్, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అండి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ పౌల్ట్రీ అంటారండి ఈయనని. ఫాదర్ ఆఫ్ ఇండియన్ పౌల్ట్రీ అంటారండి, పౌల్ట్రీ అంటారండి. ఓకేనా? ఫాదర్ ఆఫ్ ఇండియన్ పౌల్ట్రీ అంటారండి. ఎగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా బీవీ రావు అయితే, ఎగ్ ఉమెన్ ఆఫ్ ఇండియా, ఎగ్ ఉమెన్, ఎగ్ ఉమెన్ అని ఇందిరాగాంధీని అంటారండి. ఐజీ ఇందిరాగాంధీ అంటే మన భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గుర్తు, ఎందుకంటే భారతదేశంలో ఎగ్ ప్రొడక్షన్ గురించి, భారతదేశంలో పౌల్ట్రీ అభివృద్ధి కోసము అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన రాయితీలు కూడా ఇవ్వడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అదేవిధంగా ఎగ్ డే తీసుకుందాం. ఎగ్ డే అనేది జూన్ 3న రికగ్నైజ్ చేయడం జరిగిందండి. జూన్ 3 ఎవ్రీ ఇయర్ ఎగ్ డేగా జరుపుకోవడం జరుగుతుందండి. ఎస్. ఎగ్ డే అనేది జూన్ 3 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎగ్స్ సంబంధించి సిల్వర్ రెవల్యూషన్ అంటే ఏంటంటే, ఎగ్స్ సంబంధించి, గుడ్ల ఉత్పత్తి సంబంధించి సిల్వర్ రెవల్యూషన్ అని అనడం జరుగుతుందండి. నెక్స్ట్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి, రాజేంద్ర సింగ్, డాక్టర్ రాజేంద్ర సింగ్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని రాజేంద్ర సింగ్ని అంటారండి. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మరి వర్గీస్ కురియన్ ఎవరో మీకు తెలుసండి. ఓకేనా? మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా వర్గీస్ కురియన్. ఓకేనా? మిల్క్ డే నవంబర్ 26 అండి. మిల్క్ డే నవంబర్ 26. ఈ నవంబర్ 26కి 3 స్పెషాలిటీస్ ఉండేయండి. ఒకటి మిల్క్ డే,
రెండు భారత న్యాయ దినోత్సవం. న్యాయ దినోత్సవం అండి, భారత న్యాయ దినోత్సవం. భారత న్యాయ దినోత్సవం అంటే నేషనల్ లా డే. మరి భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా ఎవరు పనిచేశారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పనిచేయడం జరిగింది. దీంతోపాటు నవంబర్ 26 ఇంకొక స్పెషాలిటీ, వెరీ 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 ఇంపార్టెంట్, భారత రాజ్యాంగ దినోత్సవం అండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే, రాజ్యాంగ దినోత్సవం. ఇది గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగ దినోత్సవము ఇది గుర్తుపెట్టుకోండి. నవంబర్ 26 ఈ మూడు స్పెషాలిటీసు, వర్గీస్ కురియన్. ఈ వర్గీస్ కురియన్ వల్లే భారతదేశంలో శ్వేత విప్లవం రావడం జరిగింది. శ్వేత విప్లవం అంటే వైట్ రెవల్యూషన్ అండి. అంటే వైట్ అంటే పాలు మరియు పాల ఉత్పత్తులకు సంబంధించి ఈయన కృషి వల్లనే గుజరాత్ రాష్ట్రంలో ఎన్డీడీబీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీడీబి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం భారతదేశం అండి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉత్తరప్రదేశ్ మొదటి ప్లేస్లో ఉంది, ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, దీంతో పాటు ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ ఇలాంటివి కూడా మనం చదువుతూ ఉంటే, అంటే ఎంఎస్ స్వామినాథన్ అండి, వాళ్ళు ఎవరు, ఇండియాలు ఎవరు, ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. ఏం లేదండి, రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి చాలా బిట్స్ మీకు 360 డిగ్రీస్లో చెప్పడానికి మేము ప్రయత్నిస్తామండి. సో దీనిపైన మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు, కామెంట్లో ఫీడ్బ్యాక్ కూడా పోస్ట్ చేయొచ్చు. మీకు రెగ్యులర్గా ఇవి రిపీట్ చేస్తూ ఉండేయండి, మా క్లాసులు రెగ్యులర్గా వినండి. మీకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ 360 డిగ్రీస్లో ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తామండి, ఓకేనా. సో ఈరోజు క్వశ్చన్ చూద్దాం. కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ని ఏ నగరంలో ప్రారంభించారు? సో డైరెక్ట్గా ఆన్సర్ చూద్దామండి, ఉడిపి. ఉడిపి అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఉడిపి అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీకి స్పోర్ట్స్ని అనుసంధానం చేయడం, స్పోర్ట్స్లో పారదర్శత కోసం, స్పోర్ట్స్ పర్సన్కి సైంటిస్టులకు మధ్య కోఆర్డినేషన్ కోసం, ఇండియా బెటర్ పర్ఫార్మెన్స్ చేయడం కోసం, మనకు ఆల్రెడీ తెలుసు అండి టార్గెట్ ఒలింపిక్ పోడియం టాప్స్ అంటాము, ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఒలింపిక్స్లో భారత ప్రదర్శన మెరుగు కావడం కోసం టాప్స్ అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది, టార్గెట్ ఒలింపిక్ పోడియం సంబంధించండి. సో దాంట్లో భాగంగానే అనేక ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతుంది భారతదేశంలో. దాంట్లో భాగంగానే ఇక్కడ స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ని ఉడిపి కర్ణాటక స్టేట్లో ప్రారంభించడం జరిగింది. దీంతోపాటు మిగతా క్వశ్చన్స్ కూడా, మిగతా ఆప్షన్స్ కూడా మనం చెక్ చేసుకుందామండి. పూణే, పూణే అనేది మహారాష్ట్రలో ఉంటుందండి. సో దీనికి సంబంధించి రెగ్యులర్గా మనం బిట్స్ రిపీట్ చేసుకుంటూనే ఉన్నాం, ఓకేనా. సీరం ఇన్స్టిట్యూట్ గురించి కూడా మనం ఇక్కడనే మాట్లాడుకోవడం జరిగింది. సీరం ఇన్స్టిట్యూట్ అనేది ఇక్కడనే ఉంటుంది, ఇండియన్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఇక్కడనే ఉండడం జరుగుతుందండి, ఓకేనా. దక్వన్ క్వీన్ అని పూణేని అంటారండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే పూణేకి సంబంధించి అంటే పూణేలో ఆర్మీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉందండి, కాంప్లెక్స్. ఆర్మీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరుని, ఆర్మీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరుని నీరజ్ చోప్రాకు మార్చడం జరిగింది, ఓకేనా. పూణేలో ఉండే ఆర్మీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరు నీరజ్ చోప్రా పేరు మీదుగా మార్చడం జరిగింది. నీరజ్ చోప్రా ఎవరని చెప్పుకున్నామండి, జావెలిన్ థ్రోయర్, ఓకేనా. జావెలిన్ థ్రోయర్, ఈయన ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఏ రోజు అంటే ఆగస్టు సెవెంత్ 2021. అందుకే ఈ ఆగస్టు సెవెంత్ను మనం ఏమంటున్నామట అంటే నేషనల్ జావెలిన్ త్రో డేగా జరుపుకుంటాం. నేషనల్ జావెలిన్ త్రో డే ఎప్పుడట అంటే ఆగస్టు సెవెంత్కి ఇంకొక స్పెషాలిటీ ఉంటుంది, నేషనల్ హ్యాండ్లూమ్ డే అండి, జాతీయ చేనేత దినోత్సవం. నేషనల్ హ్యాండ్లూమ్ డే, జాతీయ చేనేత దినోత్సవం. ఎస్, నెక్స్ట్ మీరట్. మీరట్లో ఏంటంట అంటే మేజర్ ధ్యాన్చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉందండి, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉందండి, ఓకేనా. మేజర్ ధ్యాన్చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉందట అంటే మీరట్. మీరట్ అనగానే మనకు గుర్తు రావాల్సిన ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి. దీంతోపాటు చరిత్రపరంగా చూసుకుంటే సిపాయిల తిరుగుబాటు, సిపాయిస్ రివోల్ట్, సిపాయిస్ మ్యూటినీ, ఇది ఎక్కడ ప్రారంభమైందంటే మీరట్లోనే 1857 మే 10, అది కూడా గుర్తుపెట్టుకోండి, 1857 మే 10, ఓకేనా. సో మేజర్ ధ్యాన్చంద్ గురించి మనం తీసుకుంటే ఈయన లెజెండ్ హాకీ ప్లేయర్, విజార్డ్ ఆఫ్ హాకీ అంటాము, విజార్డ్ ఆఫ్ హాకీ అంటే హాకీ మాంత్రికుడు అంటారు. భారతదేశానికి హాకీలో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడంలో ఆయన కృషి చేయడం జరిగింది. భారత హాకీ కెప్టెన్గా కూడా పనిచేయడం జరిగింది, చాలా గొప్ప వ్యక్తి. అదేవిధంగా
రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరుని అంటే భారతదేశంలో స్పోర్ట్స్ పరంగా క్రీడల పరంగా అత్యున్నతమైన అవార్డు అనేది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఉండేది దాని పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చడం జరిగింది అదే విధంగా స్పోర్ట్స్ డే భారతదేశంలో స్పోర్ట్స్ డేగా ఎప్పుడు జరుపుకుంటాము ఆగస్టు 29 గుర్తుపెట్టుకోండి ఆగస్టు 29 స్పోర్ట్స్ డేగా జరుపుకుంటాము నెక్స్ట్ మోతేరా అనేది ఎక్కడ ఉంటది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంటదండి ఎస్ మోతేరా అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది మోతేరాలో ఒక స్టేడియం కూడా ఉంది మోతేరాలో ఉండే క్రికెట్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అండి 1,08,000 మంది ఎటే టైం క్రికెట్ మ్యాచ్ చూడవచ్చండి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మోతేరా క్రికెట్ స్టేడియం ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంటది అయితే మోతేరా క్రికెట్ స్టేడియం పేరు మార్చడం జరిగింది గుజరాత్ ప్రభుత్వం ఆ స్టేడియం పేరు మార్చడం జరిగింది మరి ఏంటట అంటే నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం గా మార్చడం జరిగింది మోతేరా క్రికెట్ స్టేడియం పేరుని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం గా పేరుగా మార్చడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ భారతదేశం ఏ పొరుగు దేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసము చర్చలు ప్రారంభించేందుకు అంగీకరించింది సో ఏ దేశం అంటే బంగ్లాదేశ్ అండి సో బంగ్లాదేశ్ దేశంతోని మరి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారండి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటామండి అగ్రిమెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సో భారతదేశం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చాలా దేశాలతో చేసుకోవడం జరిగింది ఓకేనా సో ముఖ్యంగా భారతదేశం ఎప్పుడైనా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఆగ్నేయాసియా దేశాలతో అదేవిధంగా సాఫ్టా గ్రూప్తో చేసుకోవడం జరిగింది అయితే రీసెంట్గా అయితే బంగ్లాదేశ్తో మనము స్వేచ్ఛ వారిద్య ఒప్పందం చేసుకోవడం కోసము ఒప్పందాలు ప్రారంభించేందుకు అవకాశం ఉందండి చర్చలు కూడా ప్రారంభం కావడం జరిగింది మరి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఎస్ ఉందండి ఉపయోగం లేనిది ఏ దేశమైనా ఏదైనా చర్యలు తీసుకోవడం జరగదండి ఉపయోగం ఏంటంటే మన దేశం సంబంధించిన ప్రోడక్ట్స్ అదేవిధంగా ఇతర దేశాలకు సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ మన దేశానికి దిగుమతి చేసుకోవడం మన ప్రోడక్ట్స్ ఎగుమతి చేసుకోవడం దీంట్లో భాగంగా పన్ను రేట్లు తగ్గించడం జరుగుతుందండి ట్యాక్సెస్ తగ్గిస్తే ఏంటంటే సపోజ్ భారతదేశానికి సంబంధించిన ఒక ప్రోడక్ట్ విదేశాలకు మనము ఎగుమతి చేసినప్పుడు సపోజ్ 20% దానికి సంబంధించిన ట్యాక్స్ ఉంటే సపోజ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే దాన్ని చాలా తక్కువ ఎగ్జాంపుల్ ఒక 5-6% అంటే భారతదేశానికి అనేక రకాలుగా లాభాలు ఉంటాయండి ట్యాక్సులు తగ్గడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు కొన్ని దేశాలు అవసరాల రీత్యా చేసుకోవడం జరుగుతుంది సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనగానే మనం చైనాతో అయితే లేదండి కాకుండా చైనాతో భారతదేశానికి చైనాకి మధ్య అతిపెద్ద భాగస్వాములు అండి వాణిజ్యపరంగా భారతదేశం చైనా చాలా పెద్ద భాగస్వామ్యాలు ఈవెన్ గాల్వన్ వ్యాలీ ఇన్సిడెంట్ జరిగినా కానీ తవాంగ్ సెక్టర్ ఇన్సిడెంట్ జరిగినా కానీ ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ భారత్ చైనాల మధ్య ఎప్పుడైనా సరే వాణిజ్యం పెరుగుతుంది తప్పించి ఏ రోజు కూడా తగ్గట్లేదు అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చూడండి సో ఈ మధ్యలో బ్రిటన్ దేశంతో యాక్చువల్గా బ్రిటన్ దేశంలో బ్రిటన్ దేశంలో రాజకీయ సంక్షోభం రావడం వల్ల బ్రిటన్ దేశంలో రాజకీయ సంక్షోభం రావడం వల్ల మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది పోస్ట్పోన్ అవుతా ఉందండి యాక్చువల్గా బోరిస్ జాన్సన్ కాలంలోనే 2022 దీపావళి నాడు భారతదేశము బ్రిటన్ దేశము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాలనుకునేయండి కానీ బ్రిటన్లో రాజకీయ సంక్షోభం వల్ల ప్రభుత్వం కూలిపోవడం వల్ల సారీ రాజీనామా చేయడం వల్ల ప్రధానులు మారడం వల్ల అది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది లిస్ ట్రస్ ఆ తర్వాత వచ్చిన వ్యక్తి రిషి సునాక్ ఏమన్నారట అంటే భారతదేశంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేయడం కోసం బ్రిటన్ దేశం కృషి చేస్తుందని ప్రకటించడం జరిగింది అతి త్వరలో ఇది ఇంప్లిమెంట్ కాబోతుందండి చెప్పొచ్చు నెక్స్ట్ అండి ఆస్ట్రేలియా సో ఆస్ట్రేలియాకు ఇండియాకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది కానీ కొన్ని రంగాల్లో లేదండి మెయిన్గా పాలకు సంబంధించిన ఉత్పత్తులు కానీ పాలకు సంబంధించిన పదార్థాలపైన కానీ లేదండి ఎందుకంటే ప్రపంచంలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాలే పాలు ఎగుమతుల్లో చాలా పెద్ద వాటా కలిగి ఉన్నాయండి న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ పాల ఉత్పత్తుల్లో అదేవిధంగా ఎగుమతుల్లో అగ్రదేశాల్లో ఇవి కూడా ఉన్నాయండి దీనివల్ల ఏంటంటే భారతదేశానికి ఆస్ట్రేలియా నుంచి పాల పదార్థాలు అవన్నీ రావడం వల్ల ఏంటంటే భారతీయ రైతులకు కానీ పాడి రైతులకు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీనికోసము అగ్రిమెంట్ని వద్దనుకోవడం జరిగిందండి అయితే మనకి ఈ మధ్యలో గుర్తుపెట్టుకోవాలండి ఆర్సిఈపి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్
రీజనల్ ఎకనామిక్ కాంప్రహెన్షన్ ప్రోడక్ట్ అండి. ఓకేనా, ఆర్సిఈపి రీజనల్ ఎకనామిక్ కాంప్రహెన్షన్ ప్రొజెక్షన్. ఓకేనా, అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఇది ఒక 15 దేశాలతో ఏర్పడదండి. 15 దేశాలతో ఏర్పడి ఆర్సిఈపి చాలా ఇంపార్టెంట్, దేశాలతో ఏర్పడింది, 15 దేశాలతో ఏర్పడడం జరిగిందండి. మెయిన్గా ఈ ఆర్సిఈపి ఏర్పడడానికి కారణం చైనా అండి, చైనా దేశము. ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, ఈస్టర్న్ కంట్రీస్ దట్ సౌత్ ఈస్ట్ కంట్రీస్ ఇందులో మెంబర్గా ఉన్నాయండి. ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా కానీ, జపాన్ కానీ, దక్షిణ కొరియా కానీ, చైనా కానీ, ఫిలిప్పైన్స్ కానీ, ఇండోనేషియా కానీ, లావోస్, ఓకేనా, ఇలాంటి దేశాలు, వియత్నాం లాంటి దేశాలు, ఇలాంటి థాయిలాండ్ లాంటి దేశాలు, మొత్తం 15 దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయండి. మెయిన్ పెద్ద దేశము చైనా అండి. ఆర్సిఈపి ఎప్పుడు ఇంప్లిమెంట్లోకి రావడం జరిగిందా అంటే 2022 జనవరి 1 నుంచి అండి ఇది అమల్లోకి రావడం జరిగింది. ఆర్సిఈపిలో మరి ఇండియా మెంబరా అంటే, ఆర్సిఈపిలో ఇండియా అనేది మెంబరా అంటే కాదని చెప్పాలి. ఒకవేళ ఆర్సిఈపిలో కనుక ఇండియా మెంబర్ అయితే ట్యాక్స్ రేట్లు తగ్గించాలి కాబట్టి భారతీయ చిన్న వ్యాపారులకు, భారతదేశ వ్యాపారస్తులకు అనేకమైన తీవ్రమైన నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భారత ప్రభుత్వం ఆర్సిఈపిలో జాయిన్ కాలేదు. ఇది చాలా ఇంపార్టెంట్, ఆర్సిఈపి గురించి సమాచారం తెలుసుకొని నోట్ డౌన్ చేసుకోండి. ఖచ్చితంగా ఈసారి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. వార్తల్లో కనిపించే ఎంపరర్ పెంగ్విన్లు ఏ ప్రాంతం లేదా దేశానికి చెందినవి? ఆన్సర్ ఏంటంటే అంటార్కిటికా అండి. సో అంటార్కిటికా కాంటినెంట్, స్నో కాంటినెంట్ అంటాం సింపుల్గా. అయితే పెంగ్విన్ అనేవి జనరల్గా, పెంగ్విన్లు జనరల్గా అంటార్కిటికా ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటాయి. అతి శీతల ప్రదేశాల్లో ఇవి నివసించడం జరుగుతుందండి, వేడి ప్రదేశాల్లో ఇవి నివసించే అవకాశాలు ఇవ్వండి. మరి ఎంపరర్ పెంగ్విన్లు ఏంటంటే పెంగ్విన్ జాతులలో అతిపెద్దవండి, పెంగ్విన్ జాతులలో అతిపెద్దవి ఎంపరర్ పెంగ్విన్లు అని గుర్తుపెట్టుకోవాలి. అయితే పెంగ్విన్ల గురించి ఇంకొంచెం సమాచారం కనుక తీసుకున్నట్లయితే పెంగ్విన్లు కాళ్ళపై, జనరల్గా ఏవైనా కాళ్ళపైన నిలబడతాయండి, కానీ నిలబడి గుడ్లు పెట్టే పక్షులు ఏంటంటే పెంగ్విన్లు అండి. నిలబడి గుడ్లు పెట్టడం, ఇవి మంచులో నివసిస్తే నిలబడి గుడ్లు పెట్టేటి అండి. మరి ఒక క్వశ్చన్కి మనం ఆన్సర్ తీసుకుందామండి. ఇక్కడ క్లారిఫికేషన్, ప్రపంచంలోనే అతిపెద్ద అండం లేదంటే ఎగ్ అంటామండి, అతిపెద్ద గుడ్డు ఏ పక్షి లే చేయడం జరుగుతుందట అంటే ఆస్ట్రిచ్ అండి, దాదాపు 1.5 కేజెస్. అతి చిన్న గుడ్డు పెట్టే జీవి పక్షి హమ్మింగ్ బర్డ్ అండి. ఇది క్యూబా దేశ జాతీయ పక్షి, క్యూబా దేశంలో ఎక్కువ ఉంటుంది హమ్మింగ్ బర్డ్. హమ్మింగ్ బర్డ్ స్పెషాలిటీ అతి చిన్న పక్షి, వేగంగా రెక్కలు కదిలించే పక్షి, ముందుకు వెనక్కి ఎగిరే పక్షి, నీడను కూడా ఏర్పరచలేని పక్షి హమ్మింగ్ బర్డ్ అండి. హమ్మింగ్ బర్డ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆస్ట్రేలియా చూడండి. సో ఆస్ట్రేలియాని ఏమంటారండి, ల్యాండ్ ఆఫ్ కంగారోస్ అంటామండి, ల్యాండ్ ఆఫ్ కంగారోస్ అని పిలుస్తాము. క్యూబా, క్యూబా ఇందాక మనం హమ్మింగ్ బర్డ్ చెప్పుకున్నాం కదండి ఇది. నెక్స్ట్ క్యూబాని ఏమంటారు, ప్రపంచ పంచదార గిన్నె అంటారండి. ప్రపంచ పంచదార గిన్నె అంటే షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ క్యూబా, షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్. మరి షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని దేని అంటారట అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్ అంటారండి. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఉత్తరప్రదేశ్ స్టేట్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ కెనడా. సో కెనడాకి సంబంధించి ఇక్కడ పెద్దగా మనం డిస్కషన్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. కెనడా క్యాపిటల్ ఒటావా, క్యూబా రాజధాని హవానా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక దేశం వచ్చినప్పుడు దాన్ని, ఆ దేశానికి సంబంధించిన క్యాపిటల్ సిటీ ఇంపార్టెంట్, కుదిరితే కరెన్సీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆ కంట్రీ అనేది రెగ్యులర్గా న్యూస్లో ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ రెగ్యులర్గా న్యూస్లో ఉంటే కూడా అది ఏ కాంటినెంట్లో ఉంటుందో చూసుకోవాలి. న్యూస్లో ఉంటే కనుక భారతదేశానికి ఆ దేశానికి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఇటీవల ఏమైనా ఒప్పందాలు జరిగాయా, భారత ప్రధాని కానీ, భారత రాష్ట్రపతి కానీ, భారత విదేశాంగ మంత్రి కానీ, భారత ప్రతినిధులు కానీ ఆ దేశాన్ని సందర్శించారా, లేదా ఆ దేశంలో ఏమైనా చర్యలు తీసుకున్నారా, ఆ దేశానికి సహకారం అందించారా, ఏమైనా ఒప్పందాలు జరిగినాయా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మనం రెగ్యులర్గా ఫాలో అప్ అవుతుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ గుర్తుంటాయండి. సో మన క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, చాలా వరకు మీకు మళ్ళీ మళ్ళీ వచ్చే విధంగా వీలైనంత వరకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము కృషి చేస్తామండి, ట్రై చేస్తామండి. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్ కోసం ఇంట్రానాజల్ బూస్టర్ డోస్గా ఆమోదించిన ఇన్కోవాక్ ఏ సంస్థ ద్వారా తయారు చేసింది? చూడండి, బీబీ
154 అదే విధంగా ఇన్కోవాక్ ఇవి రెండు కూడా న్యూస్ లో ఉన్నాయండి సో ఇవి రెండు కూడా ఎవరు తయారు చేశారట అంటే ఎవరు దాన్ని ఉత్పత్తి చేయడం జరిగిందట అంటే భారత్ బయోటెక్ అండి సో భారత్ బయోటెక్ అనగానే మనకి ఏం గుర్తు రావాలండి కృష్ణ ఎల్ల సుచిత్ర ఎల్ల భారత్ బయోటెక్ అనగానే ఏ వాక్సిన్ గుర్తు రావాలి మనకు కోవాక్సిన్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వాక్సిన్ కోవాక్సిన్ అండి కోవాక్సిన్ భారత్ బయోటెక్ అనగానే కోవాక్సిన్ కోవాక్సిన్ గుర్తుకు రావాలండి సో ఇది హైదరాబాద్ లో ఉంటది ఓకేనా హైదరాబాద్ లో ఉంటది సో ఫౌండర్స్ ఎవరండి కృష్ణ ఎల్ల సుచిత్ర ఎల్ల ఈ కృష్ణ ఎల్ల సుచిత్ర ఎల్లకు సంబంధించిన క్వశ్చన్ టిఎస్పిసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అడగడం జరిగింది కృష్ణ ఎల్ల సుచిత్ర ఎల్ల ఏ రంగానికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళ ఏ రంగం అంటే వైద్య రంగం అదే విధంగా వాణిజ్యం ఇది గుర్తుపెట్టుకోవాలి సో వీళ్ళకి వచ్చిన అవార్డు కూడా ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంటది మరి ఏ అవార్డు వచ్చింది పద్మ భూషణ పద్మ విభూషణ మీరు కామెంట్ లో పోస్ట్ చేయండి నెక్స్ట్ చూడండి బయోకాన్ బయోకాన్ సంస్థ స్థాపించింది ఎవరట అంటే కిరణ్ మజుందర్ షా గుర్తుపెట్టుకోండి కిరణ్ మజుందర్ షా ఫేమస్ లేడీ కిరణ్ మజుందార్ కిరణ్ మజుందార్ షా చాలా చాలా ఫేమస్ పర్సనాలిటీ సో ఇండియాలో ఎప్పుడైనా సరే టాప్ ఉమెన్ కేటగిరీలో ఎనీ ర్యాంకింగ్ వచ్చినా కానీ ఈమె పేరు లేకుండా ఉండదండి అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ బయాలజికల్ ఈ లిమిటెడ్ ఇది ఎక్కడ ఉంటది అంటే హైదరాబాద్ లోనే ఉంటదండి ఓకేనా హైదరాబాద్ లోనే ఉంటుంది నెక్స్ట్ సీరం ఇన్స్టిట్యూట్ దీని గురించి చాలా సార్లు మనం డిస్కషన్ లో రావడం జరిగింది సీరం ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంటది అంటే పూణేలో ఉంటుంది పూణే అంటే మహారాష్ట్ర దీని గురించి ఆల్రెడీ మనము డిస్కషన్స్ లో చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వ రంగంలో ఉత్తమ భద్రతా పద్ధతులు బెస్ట్ సెక్యూరిటీ మెజర్మెంట్స్ అండి కోసం డిఎస్సిఐ డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డును ఏ సంస్థ గెలుచుకుంది డైరెక్ట్ ఆన్సర్ చూసేద్దామండి యుఐడిఏఐ సో యుఐడిఏ అబ్రివేషన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది యుఐడిఏ అనగానే చాలా మందికి తెలుసు ఆధార్ కార్డు అని గుర్తు రావాలి ఆధార్ కార్డు ఇష్యూ చేసేది ఎవరంటే యుఐడిఏ వాళ్ళే ఓకేనా యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అందరి జేబుల్లో అందరి చేతుల్లో ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు కూడా చూడండి మరి ఆధార్ కార్డులో ఉండే డిజిట్స్ ఎన్ని అని అడగడం జరిగింది ప్రీవియస్ ఎగ్జామ్లో 12 ఉంటుందండి సో మీకు ఆధార్ కార్డు గురించి కూడా మనం చాలా క్లాస్లో చెప్పడం జరిగింది మళ్ళొకసారి చూడండి ఆధార్ అనేది నందన్ నిలేకరి అనే వ్యక్తి ఇన్ఫోసిస్ కో ఫౌండర్ అండి నందన్ నిలేకని అనే వ్యక్తి ఇన్ఫోసిస్ కో ఫౌండర్ అండి ఫాదర్ ఆఫ్ ఆధార్ కార్డ్ అంటారండి సో ఈయన దాన్ని సృష్టికర్తగా చెప్పవచ్చు 2009లో ఆధార్ కార్డుని సృష్టించడం జరిగింది బట్ 2010 నుంచి భారత ప్రభుత్వం భారత ప్రజలకు ఇవ్వడం జరుగుతుందండి ఎస్ చూడండి అత్యంత కట్టుదిద్దమైన భద్రతల మధ్య డేటా అనేది లీక్ కాకుండా ఎవరి చేతిలోకి డేటా వెళ్లకుండా ఆధార్ కార్డు అనేది ఉంటుందండి అయితే ఆధార్ కార్డు పైన ఒక కేసు కూడా ఉందండి ఆధార్ కేసు ఆధార్ కేసు అనేది 2016లో ఆధార్ కేసులో జరిగింది కేసు పేరు ఏంటంటే పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అండి ఆధార్ కేసు అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆధార్ యాక్ట్ కూడా 2016 అండి ఆధార్ యాక్ట్ అనేది 2016 ఇది కూడా గుర్తుపెట్టుకోండి సో అందరికి తెలిసిందే నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ ఇక్కడ మనకు అప్రస్తుతం అండి నెక్స్ట్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఎప్పుడు ఏర్పడ్డది అంటే 1969 ఆగస్ట్ 15 అండి ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంటుంది ఓకేనా సో ప్రస్తుతం ఇస్రో చైర్మన్ ఎవరో చెప్పండి అదేవిధంగా మీకు వాళ్ళకి ఆన్సర్ తెలిస్తే మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా భారత అంతరిక్ష పితామహుడు రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా మళ్ళొకసారి వీడియో పాజ్ చేసుకొని ఒకసారి మళ్ళీ వినండి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్స్లో పోస్ట్ చేయొచ్చు లేకపోతే నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పడానికి ప్రయత్నిస్తామండి నెక్స్ట్ భీమ్ భారత్ ఇంటర్ఫేస్ మనీ ట్రాన్స్ఫర్ అండి గుర్తుపెట్టుకోండి భీమ్ అబ్రివేషన్ కూడా అడిగే అవకాశం ఉంది భీమ్ ఓకేనా భారత్ ఇంటర్ఫేస్ మనీ ట్రాన్స్ఫర్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా భారత్ ఇంటర్ఫేస్ మనీ ట్రాన్స్ఫర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఎఫ్సి భారతదేశంలోని ఏ కంపెనీకి యుఎస్డి అంటే
యుఎస్ డాలర్స్ అండి. యుఎస్డి అంటే ఇక్కడ యుఎస్ డాలర్స్. 400 మిలియన్ రుణాన్ని అందించింది. డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం. హెచ్డిఎఫ్సి అండి, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థకి. అంటే ఆ సంస్థ మెరుగుదల కోసం రుణం ఇవ్వడం జరిగింది. సో భారతదేశంలో ప్రైవేట్ రంగ సంస్థలో హెచ్డిఎఫ్సి అని టాప్ 2 బ్యాంకుగా ఉందండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్బీఐ తీసుకుంటే అండి, 1955లో ఎస్బీఐని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్బీఐ అనేది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఉండేది, దాని పేరు మార్చి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు మార్చి ఎస్బీఐగా మార్చడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టెక్ మహీంద్రా. టెక్ మహీంద్రా అనగానే మనకు ఆనంద్ మహీంద్రా గుర్తు రావాలండి, ఆనంద్ మహీంద్రా. సో ఈయనే ఫౌండర్ అండి, టెక్ మహీంద్రా ఫౌండర్ ఆనంద్ మహీంద్రా, వెరీ ఫేమస్ పర్సన్. ఈయన రెగ్యులర్గా సోషల్ మీడియాలో మంచి మంచి పోస్టులు కూడా పెట్టడం జరుగుతుంది, కాబట్టి ఈయనని గుర్తుపెట్టుకోండి. సో మోటివేషనల్ పర్సన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్. ఎల్ఐసిని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 1956లో ఎల్ఐసిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఉంటుంది అంటే ముంబై అండి, చూడండి. ఓకేనా, సో ఎల్ఐసి ఓకేనా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. చూడండి, భారతదేశంలో ఇన్సూరెన్స్ వ్యవస్థని, భారతదేశంలో ఇన్సూరెన్స్ వ్యవస్థని మొత్తము రెగ్యులేట్ చేసే సంస్థ ఏది? భారతదేశంలో ఇన్సూరెన్స్ వ్యవస్థని రెగ్యులేట్ చేసే సంస్థ ఏంటంటే ఐఆర్డిఏఐ. ఓకేనా, చూడండి, ఇది 1999లో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ఇన్సూరెన్స్ వ్యవస్థని అంటే బీమా వ్యవస్థని రెగ్యులేట్ చేసే సంస్థ పేరు ఏంటట అంటే ఐఆర్డిఏఐ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి, ఐఆర్డిఏఐ, ఇది గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ ఎఫ్ఐహెచ్ పురుషుల. ఎఫ్ఐహెచ్ అంటే చూడండి, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ అండి. ఓకేనా, ఎఫ్ఐహెచ్ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ అండి. ఓకేనా, హాకీ ఇంటర్నేషనల్ హాకీ ప్రపంచ కప్ 2023 కోసం భారత జట్టు కెప్టెన్గా ఎవరు నియమించబడ్డారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, హర్మన్ప్రీత్ సింగ్. ఓకేనా, హర్మన్ప్రీత్ సింగ్. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి, హర్మన్ప్రీత్ సింగ్. అయితే హెఫ్ఐహెచ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందట అంటే హెఫ్ఐహెచ్, సో స్విట్జర్లాండ్లోని లుసానేలో ఉంటుందండి. లుసానే గుర్తుపెట్టుకోండి, స్విట్జర్లాండ్లోని లుసానేలో ఉంటుంది. సో హాకీ అనగానే మనకు ధ్యాన్చంద్ ఎందుకు గుర్తు రావాలి, ఆయన గురించి చాలా క్లాసెస్లో చాలాసార్లు మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో హాకీకి సంబంధించిన సమాచారం చాలా ఇంపార్టెంట్, దీనికి సంబంధించిన అవకాశం ఉంటే మొత్తం హాకీ చరిత్ర పైన, స్పోర్ట్స్ పైన ఒక వీడియో చేయడానికి మనం ప్రయత్నిద్దామండి. నెక్స్ట్ పిఆర్సీజీ ఎవరట అంటే, ఈయన భారతదేశానికి సంబంధించి చాలా సంవత్సరాలుగా హాకీలో కృషి చేస్తున్న వ్యక్తి, అదేవిధంగా భారతదేశానికి హాకీ టీంకి కెప్టెన్గా కూడా పనిచేయడం జరిగింది. ఈయన గోల్ కీపర్ అండి, ఈయన కేరళ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అండి. కేరళ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ అండి, బ్రాండ్ అంబాసిడర్. ఓకేనా, బ్రాండ్ అంబాసిడర్ ఎవరట అంటే పిఆర్ శ్రీజేష్. ఈయన గోల్ కీపర్ అండి, బెస్ట్ గోల్ కీపర్ అవార్డు 2021 ఇయర్కి ఎవరికి వచ్చినాడు అంటే పిఆర్ శ్రీజేష్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దిలీప్ తర్కీ ఎవరట అంటే, ప్రస్తుతం హాకీ ఇండియా చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి అండి. ఇది మంచి శుభబంధం అని చెప్పొచ్చండి, ఎందుకంటే స్పోర్ట్స్ అథారిటీకి ఒక స్పోర్ట్స్ పర్సన్ చైర్మన్గా ఉంటే కనుక స్పోర్ట్స్ పర్సన్స్ కష్టాలు ఏంటి, వాళ్ళకు ఉండే సమస్యలు ఏంది, వాళ్ళ హెల్త్ ఏంది, ఇవన్నీ చూసుకో. అందుకే రాజకీయాలు లేకుండా ఏ అథారిటీకి ఆ సంబంధించిన వ్యక్తులు ఉంటేనే ఫ్యూచర్ మంచి ఉంటుందండి. ఈ మధ్యలో కొద్దిగా పరిస్థితులు మారుతున్నాయండి, ఆల్రెడీ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవడం జరిగింది. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి కరణం మల్లీశ్వరి గారిని వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేయడం జరిగింది, మీకు ఆల్రెడీ దీని గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. రీసెంట్గా బీసీసీఐకి కూడా సౌరభ్ గంగూలీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ప్రజెంట్ రోజర్ బిన్నీ పనిచేస్తున్నాడు, ప్రజెంట్ బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ. ఇలా ఒక స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్ పర్సన్స్ కనుక చైర్మన్గా అధ్యక్షులుగా ఉన్నట్లయితే దాని అభివృద్ధి కోసం వాళ్ళు కృషి చేస్తారండి. రాజకీయాలకు ఇలాంటి అవకాశం ఇవ్వద్దండి. భారతదేశం స్పోర్ట్స్లో కాస్త వెనక ఉందనే చెప్పవచ్చు. చిన్న చిన్న దేశాలు ఎన్నో గోల్డ్ మెడల్ సాధిస్తున్నాయి ఒలింపిక్స్లో, మరి భారతదేశం మాత్రం ఎంతోమంది క్రీడాకారుల ప్రోత్సాహకాలు లేక
మనకు మంచి మంచి అవకాశాలు కూడా ఉపయోగించుకోలేకపోతున్నాం. సో దాని గురించి ఆలోచించాలండి. నెక్స్ట్ మన్ప్రీత్ సింగ్ చాలా చాలా ఫేమస్ పర్సన్. ఈ మన్ప్రీత్ సింగ్ ఏంటట అంటే మనము టోక్యో ఒలింపిక్ జరిగినాయి కదండి, టోక్యో ఒలింపిక్స్లో భారతదేశానికి కాంస్యం రావడం జరిగింది, భారతదేశ పురుషుల జట్టుకు కాంస్యం రావడం జరిగింది. అయితే భారత హాకీ టీంకి టోక్యో ఒలింపిక్స్లో జరిగిన టోర్నమెంట్లో హాకీ టీంకి కెప్టెన్గా ఉండడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. మన్ప్రీత్ సింగ్ వెరీ 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 ఇంపార్టెంట్ పర్సనల్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ టొబాకో డే అవార్డు పొందిన భారతీయ రాష్ట్రం ఏది? ఆన్సర్ జార్ఖండ్ అండి. ఎస్, అయితే డబ్ల్యూహెచ్ఓ ఇది ఎక్కడ ఉంటుందంటే జెనీవా అండి. ఓకేనా, జెనీవా. మరి జెనీవా ఎక్కడుందంటే స్విట్జర్లాండ్ కంట్రీ అండి, స్విట్జర్లాండ్ కంట్రీ. ఎస్, డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ టొబాకో డే అవార్డు పొందిన భారతీయ రాష్ట్రం జార్ఖండ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మరి చూడండి, యాంటీ టొబాకో డే, యాంటీ టొబాకో డే, యాంటీ టొబాకో డే, యాంటీ టొబాకో డే ఎప్పుడు అంటే May 31st అండి, యాంటీ టొబాకో డే. ఓకేనా, చూడండి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందట అంటే 1948 చూడండి, ఏప్రిల్ అండి. ఎస్, April 7th అండి. మరి April 7th స్పెషాలిటీ అంటే వరల్డ్ హెల్త్ డే అండి, ప్రపంచ ఆరోగ్య దినం. వరల్డ్ హెల్త్ డే, వరల్డ్ హెల్త్ డే అండి, April 7th 1948. చూడండి, మీకు ఆల్రెడీ ఒక డౌట్ వచ్చే ఉంటుందండి, ప్రపంచంలో చాలా సంస్థలు కూడా అయితే ఐరోపా కాంటినెంట్లో ఉంటుంది లేదంటే అమెరికా కాంటినెంట్లో ఉంటుంది. మనము ఏనుమో సంస్థలు చదివినప్పుడు ఎలా చదవాలంటే యూరప్ కాకుండా అమెరికా కాకుండా ఏ సంస్థలను చూడాలండి, అమెరికా కాకుండా యూరప్ కాంటినెంట్ కాకుండా మిగతా కాంటినెంట్స్లో యుఎన్ఓకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఏమున్నాయంటే వేల మీద లెక్క పెట్టచ్చండి. ఎగ్జాంపుల్, ఆఫ్రికా కాంటినెంట్ మొత్తం తీసుకుంటే యుఎన్ఈపి మాత్రమే ఉంటుందండి, యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండి, ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ అండి యుఎన్ఈపి తెలుగులో అయితే. 1972లో కెన్యా క్యాపిటల్ నైరోబీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం అనేది టోక్యోలో ఉంటుందండి. ఈ రెండు కాకుండా మీరు చెప్పడానికి కూడా ఏం లేదండి. అయితే స్విట్జర్లాండ్లో ఎక్కువ సంస్థలు ఉండడానికి కారణం ఏంటంటే ప్రపంచంలో ఇప్పటివరకు ఏకైక దేశం, ఆ దేశాన్ని ఎవరూ ఆక్రమించలేదు. స్విట్జర్లాండ్ ఏ దేశాన్ని ఏ దేశంపైకి వెళ్ళి యుద్ధం చేయలేదు, స్విట్జర్లాండ్ పైన ఏ దేశము యుద్ధం చేయలేదు. అంటే యుద్ధాన్ని ఎదుర్కొని ఏకైక దేశం స్విట్జర్లాండ్, పీస్ఫుల్ కంట్రీ కాబట్టి ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప సంస్థలన్నీ అక్కడనే ఉంటాయండి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి, ఆన్సర్ జార్ఖండ్ స్టేట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక నిమిషం. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమావేశం జనవరి 16-18 మధ్య 2023లో జరగబోయే ప్రదేశం ఎక్కడ? వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమావేశం ఎక్కడ జరగబోతుందంటే అబుదాబి అండి, ఇది యుఏఈలో ఉంటుంది, అబుదాబి, ఇది గుర్తుపెట్టుకోవాలి, అబుదాబి అండి. ఎస్, సో ఎక్స్క్యూజ్ మీ, సారీ, యుఏఈ అండి, యుఏఈ. ఎస్, చూడండి, సో వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమావేశం అంటే నెక్స్ట్ ఇయర్లో జరగబోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈజిప్ట్లో ఏం జరిగిందండి? షెల్మియే షేక్లో COP 27 సమావేశం జరిగిందండి. ఎస్, COP 27 జరిగింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన క్వశ్చన్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో కాప్ గురించి అడిగిందండి. నెక్స్ట్, గతంలో అడగడం జరిగింది, ముందు ఇంకా అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పర్యావరణానికి సంబంధించిన అంతర్జాతీయ సంస్థలు కానీ, సమావేశాలు కానీ, దేశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మనం చాలా కేర్ఫుల్గా చదవాలండి, ఖచ్చితంగా అవి లేకుండా ఎగ్జామ్ బిట్టే ఉండదండి. నెక్స్ట్, బ్రెజిల్. మరి బ్రెజిల్ ఏంటట అంటే ఇప్పుడు ఇండియాలో 2023లో G20 సమావేశం జరగబోతుందండి. దీనికంటే ముందు ఎక్కడ జరిగిందండి? ఇండియా కంటే ముందు ఇండోనేషియాలో జరిగిందండి, ఇండోనేషియాలో 2022లో జరిగింది, ఆల్రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఎక్కడ జరగబోతుందట అంటే బ్రెజిల్ అండి, బ్రెజిల్. అయితే ఇక్కడ ఏంటట అంటే చూడండి, ఈ మూడు దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే నెక్స్ట్ జరగబోయే ఇండియా, ఈ సంవత్సరం జరిగిన ఇండోనేషియా, ఆ తర్వాత జరగబోయే బ్రెజిల్, ఇది 2024లో జరగబోతుందండి. ఇలా ఈ మూడు దేశాలు ఏమైనా ఉంటే వీటిని G20 ట్రాయ్కా అంటారండి, G20
ట్రాయికా, ట్రాయికా అని పిలుస్తారండి. ట్రై అంటే మూడు దేశాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బ్రెజిల్ తర్వాత సౌత్ ఆఫ్రికాలో జరగబోతుందండి, సౌత్ ఆఫ్రికాలో. ఓకేనా? సౌత్ ఆఫ్రికాలో 2025లో జరగబోతుందండి, గుర్తుపెట్టుకోండి. 2025లో జరగబోతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలను తిని బ్రతికే సోరాపోడా జాతికి చెందిన డైనోసార్ జాతిని ఇటీవల కనుగొన్న దేశం ఏది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, ఆస్ట్రేలియా దేశంలో కనుగొనడం జరిగింది. మొక్కలను తిరిగి అంటే తవ్వకాలలో, అంటే డైనోసార్లు ఆల్రెడీ అంతరించిపోయినాయండి, కానీ వాటి శిలాజాలు ఇప్పటికి కూడా ప్రస్తుతము ప్రపంచంలో చాలా దేశాల్లో పురావస్తు తవ్వకాలలో దొరుకుతున్నాయండి. ఆ విధంగా ఆస్ట్రేలియాలో సోరాపోడా జాతికి చెందిన డైనోసార్ జాతికి సంబంధించిన అవశేషాలు కూడా లభించడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మిగతా ఆప్షన్ చూసుకుంటే భూటాన్ భారతదేశానికి పక్క దేశం అండి. భూటాన్, భూటాన్ క్యాపిటల్ థింపు, భూటాన్ కరెన్సీ గుల్ట్రమ్ అండి. ఓకేనా? కరెన్సీ గుల్ట్రమ్ గుర్తుపెట్టుకోవాలి. క్యూబా, క్యూబా క్యాపిటల్ హవానా, హవానా అండి. ప్రపంచ పంచదార గిన్నె అంటారని చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? క్యూబాకు సంబంధించి ఏ బర్డ్ ఫేమస్ అని చెప్పుకున్నామండి. ఏ బర్డ్ ఫేమస్ అంటే హమ్మింగ్ బర్డ్, ఇది ఆల్రెడీ మనం ఇదే క్లాస్లో డిస్కషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఖతార్, ఖతార్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, 22వ ఫిఫా వరల్డ్ కప్ సంబంధించి 2022లో ఇక్కడ పూర్తి కావడం జరిగింది. విజేత అర్జెంటీనా, రన్నర్ ఆఫ్ ఫ్రాన్స్ దేశము. ఫిఫాకు సంబంధించిన పూర్తి సమాచారంతో మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది, మీకు అందుబాటులో ఉంటుంది, ఒకసారి చూడండి. ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచంలోనే మొదటి హైడ్రోజన్ పవర్డ్ ఫ్లయింగ్ బోట్ గుర్తుపెట్టుకోవాలి, ది జెట్, ఇది పేరు గుర్తుపెట్టుకోండి. ది జెట్ ప్రారంభించిన నగరం ఏది? ఏది అంటే దుబాయ్ అండి. ఓకేనా? దుబాయ్ సిటీలో ప్రపంచంలోనే మొదటి హైడ్రోజన్ పవర్డ్ ఫ్లయింగ్ బోట్. ఆల్రెడీ హైడ్రోజన్ పవర్ పైన మనం ఆల్రెడీ ఒక బిట్ కూడా డిస్కషన్ చేసుకున్నామండి. ఎస్, హైడ్రోజన్ పవర్తో ప్రపంచంలోనే హైడ్రోజన్ పవర్తో ట్రైన్స్ని రన్ చేస్తున్న దేశం ఏదంటే జర్మనీ. ఓకేనా? జర్మనీ దేశం అనేది రైల్ అండి, హైడ్రోజన్ పవర్తో రైళ్ళు. ఓకేనా? రైలు, ఇది చాలా ఇంపార్టెంట్, మనం డిస్కషన్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే హైడ్రోజన్ పవర్తో ఇక్కడ ఫ్లయింగ్ బోట్ అండి. ఏ దేశము? ఎక్కడ అంటే దుబాయ్ అండి. అదే ట్రైన్స్ అయితే మాత్రం జర్మనీ. రెండు వార్తల్లోనే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఎల్ సాల్వడార్ ఏంటట అంటే బిట్ కాయిన్ లీగల్ చేసిన కంట్రీ అండి. బిట్ కాయిన్ ఇది ఒక క్రిప్టో కరెన్సీ అండి. సో బిట్ కాయిన్ గురించి, క్రిప్టో కరెన్సీల గురించి, డిజిటల్ కరెన్సీల గురించి రెగ్యులర్గా న్యూస్లో ఉంటుందండి. ఈవెన్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీలు ఇండియాలో చెల్లుబాటు కావని, వాటికి ఫ్యూచర్ లేదని, వాటికి ఎలాంటి రూపం లేదని, భారతదేశంలో యాక్సెప్ట్ చేసే అవకాశాలు లేవని చెప్పడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. వార్తల్లో, ట్రెండింగ్లో న్యూస్ కానీ ఇలాంటి పదజాలం కానీ గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా మనం న్యూస్ పేపర్ కరెక్ట్గా ఫాలో అయితే ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా వచ్చే పదాలండి. ఓకేనా? బిట్ కాయిన్ లీగల్ చేసిన మొట్టమొదటి దేశం ఎల్ సాల్వడార్. నెక్స్ట్, శంకాకు ఐలాండ్స్ అన్న సెడాంగ్ ఐలాండ్స్ అన్న ఒకటండి. సెడాంగ్ లేదా సెడాంగ్ అంటారండి. ఓకేనా? సెడాంగ్ లేదా సెండాంగ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే చైనా మరియు జపాన్ మధ్యలో ఉంటుందండి. చైనా జపాన్ మధ్య వివాదాస్పద దీవులు శంకాకు అండి. ఇవి కూడా న్యూస్లో ఉంది, చాలా ఇంపార్టెంట్. శంకాకు ఐలాండ్స్ అయితే, శంకాకు ఐలాండ్స్ అనేది చైనాలో సెడాంగ్ అంటారండి, జపాన్లో శంకాకు అంటారు. సెడాంగ్ అనేది చైనాలో, శంకాకు అనేదేమో జపాన్లో. అయితే జపాన్ గవర్నమెంట్, జపాన్ దేశం ఏమంటుందంటే శంకాకు ఐలాండ్స్ మా దేశానికి సంబంధించినవి. చైనా ఏమంటుందంటే లేదు, మా దేశానికి సంబంధించినని కాన్ఫ్లిక్ట్ ఉందండి. అంటే అంతర్జాతీయ పరంగా వివిధ దేశాల మధ్యలో ఉండే దీవులకు సంబంధించి, నదీ జలాలకు సంబంధించి వివాదాస్పద ప్రాంతాలు ఉన్నప్పుడు కానీ, కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు కానీ మరి మనం నోట్ చేసుకోవాలండి. నోట్ చేసుకుంటే ఖచ్చితంగా స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు, దేశాల మధ్య విభేదాలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఆసియా దేశాల వివాదాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వీటి మీద ఫోకస్ చేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విండ్హాక్ అనేది నమీబియా క్యాపిటల్ అండి. నమీబియా దేశ క్యాపిటల్ అండి. సో నమీబియా అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే భారతదేశం 8 చీతాలను నమీబియా నుండి తీసుకొని రావడం జరిగిందండి. ఓకేనా? ఎప్పుడు అంటే 2022 సెప్టెంబర్ 17 అండి. సెప్టెంబర్ 17 భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు కాబట్టి ఆ రోజు 8 చీతాలను తీసుకొని రావడం జరిగింది. ఏ దేశం నుంచి అదంటే
ఆఫ్రికా ఖండానికి సంబంధించిన నమీబియా దేశం నుంచి తీసుకొని రావడం జరిగింది. విండ్ హాక్ అనేది నమీబియా క్యాపిటల్ అండి. 8 చీతాలు ఇందులో 5 ఏందంటే 5 చీతాలు ఫీమేల్, 3 మాత్రం మేల్ అండి. ఓకేనా? మరి ఈ చీతాలు ఏవైతేనేవో ఇవి ఏ నేషనల్ పార్క్ లో ఇంట్రోడ్యూస్ చేయడం జరిగిందట అంటే ఎక్కడ వీటిని వదిలేశారట అంటే కూనో నేషనల్ పార్క్. కూనో నేషనల్ పార్క్ ఇది మధ్యప్రదేశ్ లో ఉంటదండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ లో ఉంటది. దీంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అడిగే అవకాశం ఉంది. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ అండి ఇది. ఇది గుర్తుపెట్టుకోవాలి. టైగర్ స్టేట్ అంటే మధ్యప్రదేశ్. టైగర్ స్టేట్ మధ్యప్రదేశ్. టైగర్ పాపులేషన్ మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ కర్ణాటక. వీటి గురించి మనం తర్వాత రిపీట్ చేస్తూ ఉంటాం, గుర్తుపెట్టుకోవాలి. టైగర్ సిటీ అనేది నాగపూర్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఆఫ్ ద డే అండి, చూడండి. ప్రాజెక్ట్ గిర్ లయన్, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్స్, ప్రాజెక్ట్ రెడ్ పాండా. చూడండి, 1990, 1966, 1972, 1973, 1992. సో ఇవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకొని మీరు పర్ఫెక్ట్గా వీటి గురించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.